బీజేల కోసం విజయవాడలో ఈనెల 12 నుంచి కార్యక్రమాలు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కండి బాబ్జీ మాట్లాడుతూ టీడీపీ హయాంలో బీజేలకు న్యాయం జరిగిందని బీజేలకు టీడీపీ రక్షణగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్ బటన్ నొక్కుతుంటే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. రివర్స్ టెండర్ పేరుతో కమిషన్లకు డోర్లు ఓపెన్ చేశారని తెలిపారు. జగన్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలు నడ్డి విరుస్తున్నారని, కమిషన్లు కొట్టడం కోసం షిరిడీ సాయి కంపెనీ పుట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్న జగన్కు బాధ లేదని హంతకుడు అవినాష్ రెడ్డి కంపెనీకి దోచిపెడుతున్నారన్నారు. రాష్ట్రానికి విద్యుత్ పరంగా సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్లోనే 58,000 కోట్లు అప్పు ఉంటే పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. మీటర్లు చూడకుండా బిల్లులు వేసి ప్రజల్ని దోచేస్తున్నారన్నారు. ఆ రోజు మాట్లాడిన పెద్ద మనిషి ఈవేళ మీరు ఎంత మీటర్లు కాలుస్తున్నారో ఎంత కరెంట్ కాలుస్తున్నారో తెలుసుకోవాలి అని ఉద్దేశించుడని చెప్పి స్మార్ట్ మీటర్స్ అని చెప్పి మీరు పేపర్లో చూసే ఉంటారు. ఈవేళ అందరు రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టాలి. పెడితే మీ బిల్లు మీ అకౌంట్లో వేస్తాం, మీ అకౌంట్ నుంచి డిస్కౌంట్కి వెళ్తుంది అంటారు. అసలు మళ్ళీ మనకి మీటర్లు పెట్టడం, మనకు ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు మనకి మీటర్లు పెట్టడం ఎందుకు? మళ్ళీ మీరు బిల్లు కలెక్ట్ చేసి యూనిట్లు లెక్కేసి బిల్లు మా అకౌంట్లో వేయడం ఎందుకు? అక్కడి నుంచి డిస్కవర్కి ఇవ్వడం ఎందుకు? డిస్కవర్ కూడా ఈవేళ అనుమానం పడుతున్నాయి. గవర్నమెంట్ చేసే పనులు కూడా ఇప్పటికే సుమారు 50,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నాయి. డిస్కవర్ అంటే తెలుసు కదా, ఏపీ ట్రాన్స్కో అంటాము, తర్వాత సప్లై కార్పొరేషను, ఇలాగ 4 భాగాల కింద చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని కంపెనీలు పెట్టి రాష్ట్రం అంతా కరెంట్ ఇబ్బంది లేకుండా ఎవరికి సొంతంగా కావాల్సిన డెసిషన్ వారు తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ పెడితే ఈవేళ ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం చేతిలో తీసుకొని ఎక్కడ లేని అప్పులు చేసి సుమారు 19 లక్షల మీటర్లు ఉన్నాయి ఈవేళ రైతులకి. ఆ 19 లక్షలకి ఒక్క మీటరు 37,000-40,000 రూపాయలతో ఒక మీటర్ కొని ఏదైతే ఈ 8వ ముద్దాయి అన్నాడో వివేకానంద రెడ్డి హత్య కేసులో, అమ్మ 2 నిమిషాలు ఆగండి, షిరిడీసాయి ఎలక్ట్రికల్ అని చెప్పి అసలు పేరే దరిద్రంగా ఉంది. అది అంటే భగవంతుడి పేరు ఉంది కానీ అది ఈ కమిషన్లు కొట్టడం కోసం పెట్టిన కంపెనీ. అది దానికి మీరు పేపర్లో బాగా చదివితే అర్థం అవుతుంది కొంతమందికి, అక్కడక్కడ వస్తున్నాయి ఆర్టికల్స్. ఇదే మీటర్లకి అదానీ వారు గుజరాత్లో ఏర్పాటు చేయమని ఆ ప్రభుత్వం చెప్తే 10,000 రూపాయలు కోర్టు చేశారు ఒక్కొక్క మీటరు. కానీ మన రాష్ట్రంలో ఏమైంది తెలుసా, సుమారు 37,000-40,000 రూపాయలు ఒక స్మార్ట్ మీటర్కి కోర్టు చేస్తున్నారు. ఎందుకయ్యా ఇంత డబ్బు అంటే, మీటర్ ఖరీదు 6,000-7,000 అంట, దానికి పెట్టాల్సిన సామాన్లు 25,000 అంట, 30,000. ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ అతనికి ఏమి బాధలే, ఈ రాష్ట్రం అప్పులైపోయినా పర్వాలేదు, ఇప్పటికీ 10 కోట్లు అప్పులు చేశాము, అయినా కూడా భయ్యులే, తరాలు ఎలా బతుకుతాయి, తర్వాత రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచన లేకుండా ఇవి పెంచుకుంటూ పోతూ సంవత్సరానికి సుమారు దగ్గర దగ్గర